రేపు బుధవారం రోజు మర్చిపోకుండా వీటిని మట్టిలో పెట్టండి. మట్టిలో పెడితే చాలు, ధనప్రాప్తి కలుగుతుంది, కష్టాలు పోతాయి, మీరు కోటీశ్వరులు అవుతారని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీటిని మట్టిలో పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే వీటిని మీరు మర్చిపోకుండా చక్కగా మట్టిలో పెట్టి చూడండి. అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితం అనేది మారిపోతుందండి. మనం వేటిని మట్టిలో పెట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వక్కలు ఉంటాయి కదండి, మనందరికీ తెలిసిందే కదా వక్కలు. చాలా వరకు కూడా ఏంటంటే మనం తాంబూలంలో వక్కల్ని పెట్టిస్తూ ఉంటాము, అలానే కాకుండా రకరకాలుగా కూడా వాడుతూ ఉంటామండి. వీటితో మనం పరిహారం చేసేసుకుంటే ఖచ్చితంగా మనకు ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించాలి, కష్టాలని తీర్చేసుకోవాలి, ఎలాగైనా సరే మేము బయటపడాలి అని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఏంటంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని మనం చెప్పదగ్గ విషయం అన్నమాట. ఇది బుధవారం రోజున ఈ యొక్క పరిహారం అనేది రాత్రి సమయం 7 గంటల సమయంలో చేసేసుకోండి. అలా చేసేసుకుంటే అద్భుతంగా మీ జీవితం అనేది మారుతుంది. ధనం లేక ధనం రాక బాధపడేవారు, అలానే కాకుండా కష్టాలు అధికంగా అనుభవిస్తున్నాము, ఆర్థిక ఇబ్బందులు కూడా బాగాలేవని చింతించేవారు ఏంటంటే ఈ పరిహారం చేస్తే అలాంటి వాటి నుంచి ఈజీగా బయటికి రాగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారం ఏంటంటేనండి పూర్వకాలంలో చేసేవారని మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితమైతే రావటం మనం గమనించుకోవచ్చు, మనమని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే వక్కల్ని తీసుకోండి. ఈ పరిహారానికి కావలసింది ఏంటంటే 3 వక్కలు అయితే సరిపోతాయి. 3 కూడా ఏంటంటే గుండుగా అంటే ఇలా రౌండ్గా ఉంటాయి కదా, వాటిని తీసుకోండి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే పరిహారానికి అలాంటివే తీసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇవి నార్మల్గా మనకు బయట షాప్స్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి తెచ్చేసుకొని మనం చెప్పే విధంగా పరిహారం అనేది చేసేసుకోండి. మన దగ్గర ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది, ఒక రాత్రిలో మనం అద్భుతం చూస్తాము, అలానే కాకుండా మనకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అంటే మనం సంపాదించకున్న ధనప్రాప్తి కలుగుతుందని కాదండి, మనం సంపాదించే దాంట్లో మనకు చక్కగా ధనయోగం ధనప్రాప్తి అనేవి కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. అలానే కాకుండా మనకేంటంటే మంచి ఫలితాలు రావటానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది మీరు ఖచ్చితంగా పాటించండి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కష్టాలు తీరాలి. తీరని కష్టాలతో మీరు బాధపడుతున్నారు, తీరని కష్టాలు ఉన్నాయి, చాలా వరకు కూడా మాకు ఇబ్బంది ఉందండి, మేమేం చేయాలో అర్థం కావటం లేదని మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. కష్టాల పరంగా కూడా ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అంటే మనం ఒక్క పరిహారం 2 విధాలుగా కూడా మనకు కలిసి వస్తుంది అని మనం చెప్పదగ్గ విషయం అన్నమాట. అందుకే ఏంటంటే ఈ పరిహారాన్ని సిద్ధించిన పరిహారం అని చెప్పబడుతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి చాలా శాస్త్రాల్లో ఈ పరిహారం చెప్పడం జరుగుతుందన్నమాట. చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు ఒక్కలతో ఏంటి పరిహారం చేసేసుకుంటే ధనప్రాప్తి కలుగుతుంది అని. కాకపోతే ఏంటంటే పూర్వకాలంలో అయితే మన పూర్వీకులు చేసేవారని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి వీటిని చక్కగా విధి విధానంగా మనం పరిహారం పాటించుకుంటే సరిపోతుంది అని చెప్పదగ్గ విషయం అన్నమాట. ముఖ్యంగా 3 వక్కల్ని తీసుకోండి. నార్మల్గా బయట దొరుకుతాయి కాబట్టి వీటిని తెచ్చేసుకోవచ్చు. తెచ్చేసుకున్న తర్వాత ఇంకా వీటితో మనకు పెద్దగా పని ఏముండదండి, పక్కన పెట్టుకోండి. రాత్రికి మీరు పడుకుంటారు కదా, ఆ రోజు అంటే పడుకునేటప్పుడు ఈ పరిహారం అనేది చేసేసుకోండి. పడుకునేటప్పుడు మాత్రమే చేయాలి. అందుకే మనం ఏంటంటే 7 గంటల సమయం అని చెప్పుకున్నాం కదా, ఆ సమయంలో చేసేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మీ కష్టాలు తీరాలన్నా, అలానే కాకుండా మీకు చక్కటి ధనయోగం ధనప్రాప్తి ధనద్వారాలు తెచ్చుకోవాలన్నా ఈ వక్కలతో పరిహారం చేయండి. మనకు 3 వక్కలు, ఒక తెల్లని కాగితము, అలానే కాకుండా కుంకుమ అనేది కావాలి. కుంకుమ ఖచ్చితంగా వాడాలండి. ఒకవేళ మీరు వాడకుంటే మీకు ఫలితం అయితే రాదనమాట. ఎందుకంటే కుంకుమతో వక్కలకు బొట్టు అనేది పెట్టండి. అంటే నార్మల్గా 3 వక్కలు ఒక పేపర్లో పెట్టేసి మనం కాస్త కుంకుమని చల్లేసి చిటికెడంతా దాన్ని మనం చక్కగా ఒక పొట్లంలాగానైనా కట్టుకోవచ్చు, లేదంటే 3 వక్కలకు బొట్టులా అలాగైనా సరే పెట్టవచ్చు. ఇలా చేసిన మనకు ఫలితం అయితే రావటం మనం గమనిస్తామన్నమాట. మీరు ఇలా ఏంటంటే కనుక 3 వక్కల్ని తీసుకోండి. ఎక్కడ కూడా మధ్యలో విరిగి ఉన్నాయి కానీ లేదంటే మధ్యలో కొంచెం డ్యామేజ్ ఉన్న వాటిని మాత్రం అస్సలు తీసుకోకండి. అలా తీసుకుంటే చాలా వరకు కూడా నెగిటివ్ రావటమే కానీ మనకు ఫలితం అయితే రాదండి. చాలామంది ఎలా పడితే అలా తీసేసుకుని పరిహారాలు కొన్ని పాటిస్తూ ఉంటారు. మనం కూడా ఒక్కొక్కసారి గబగబన ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం, కాక ఏంటంటే కనుక ఫలితాలు అనేవి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే మీరు కొంచెం గుండుగా ఉండే వాటిని తీసుకోండి, చాలా మంచిదన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత పరిహారం అనేది చేసుకోండి. తిన్న తర్వాత మీరు రాత్రికి ఏంటంటే కనుక చక్కగా ఒక తెల్లని కాగితం తీసుకోండి, 3 వక్కల్ని తీసుకోండి, చేతిలో పట్టుకోండి, పట్టేసుకొని సంకల్పం అనేది చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ధనప్రాప్తి కలగాలి, కష్టాలు తీరాలి, మాకు బాగుండాలి, మా జీవితం మారాలి, అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకోవాలి, కష్టాలు ఉండేటివి వాటి నుంచి మేము బయటపడాలి అనేసి మన సంకల్పం అనేది మనసులోనే చెప్పుకోవాలి. మరి బయటికి చెప్పాల్సిన పని అస్సలు లేదండి. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంకా ఆ ఒక్కల్ని
పేపర్లో పెట్టేసి మూడు వక్కల్ని, ఆ తర్వాత చిటికెడు కుంకుమని అందులో వేసేసి ఒక చిన్న పొట్లంలాగా కట్టండి. కట్టిన తర్వాత మీరు పడుకుంటారు కదండి, దిండు కింద కానీ లేదంటే మీతో పాటు కానీ పెట్టుకొని ఈ వక్కల్ని అంటే పడుకోండి. రాత్రంతా కూడా ఇలాగే మీరు పడుకోవాలండి. అలా పడుకున్న తర్వాత తెల్లారిన తర్వాత ఏంటంటే ఈ వక్కల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కొంచెం దూరంగా, అంటే తెల్లారగానే పోవాల్సిన పని లేదు, ఇది కొంచెం కాస్త పక్కన పెట్టేసి మన పనులు చేసుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు మనతో పాటు వీటిని తీసుకెళ్లాలన్నమాట. తీసుకెళ్లిన తర్వాత ఏంటంటే చక్కగా గోతిని తీసేసి ఈ పొట్లం కట్టిన మనం వక్కలు ఏవైతే ఉన్నాయో ఆ గోతిలో పెట్టండి. ఇలా పెడితే ఏమవుతుంది అని సందేహం రావచ్చు, ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది, మీ జీవితం మారుతుంది, మీకు అద్భుతంగా మీ భవిష్యత్తు ఉంటుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనం అనేది రావటం జరుగుతుంది. మనం తాంబూలంలో పెట్టి వక్కల్ని ఇస్తూ ఉంటాం కదండి, ఎంత పవిత్రమైనవో మీరు ఒకసారి ఆలోచించండి. అంతటి పవిత్రమైన వాటితో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి అవి ఖచ్చితంగా సిద్ధింపబడడానికి మంచి అంటే యోగం అనేది కలిగి ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే మనం పరిహారం అనేది ఇలా విధి విధానంగా చేయాలి, నమ్మకంతో చేయాలి, అప్పుడే మనకు ఫలితం అనేది రెట్టింపు వస్తుంది, చక్కగా ఉంటుంది, మన జీవితం మారుతుంది. అలానే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. తీరని కష్టంతో మనం బాధపడుతున్నా, తీరని సమస్యతో ఇబ్బంది పడుతున్నా, అలానే కాకుండా కష్టాలు అధికంగా ఉన్నాయని చాలా వరకు కూడా మీరు ఒకవేళ దిగులు పడుతున్నా సరే చెయ్యండి, కష్టాల పరంగా బాగుంటుంది. అలానే కాకుండా ధనప్రాప్తి కలగటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించినంత మాత్రమే మనకు, అంటే మనం ఎంతైతే సంపాదిస్తామో మన స్తోమత ఎంతుందో మనకు అంతే ధనప్రాప్తి కలుగుతుంది. అంతకు మించి మనం రెట్టింపు ధనం పొందాలన్నా, అలానే కాకుండా రెట్టింపు ధనాన్ని మనం తెచ్చుకోవాలన్నా, రెట్టింపు మనకు ప్రయోజనాలు కలగాలన్నా అలా కలగవండి. ఎందుకంటే మన అంటే భవిష్యత్తుని బట్టి, మన స్థితిగతులను బట్టి దైవం అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టే మనకు అన్నీ కూడా ఉంటాయి, మనకు అన్నీ కూడా అంటే సమపాలంలో దొరుకుతూ ఉంటాయి. కొన్ని రోజులు మనకు ఇబ్బందులు అయినా సరే కానీ మన రాతలో ఒకవేళ ఉందనుకోండి అది ఖచ్చితంగా వస్తుంది. మనం పరిహారం చేస్తే రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది మీరు ఖచ్చితంగా చేయండి. ఒక్కలే కదా అని తీసి పారేయకండి. ఒక్కలు చాలా పవిత్రమైనవి, చాలా శుభసూచికగా భావించేటివి. అలానే కాకుండా ఒక్కలతో పరిహారం చేస్తే అవి ఖచ్చితంగా సిద్ధింపబడతాయి అని మనకు సిద్ధశాస్త్రము పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి బుధవారం తిది రోజున ఇలా చేయండి. ఒకవేళ మేము బుధవారం చేసుకోలేమండి అనుకునేవారు ఆదివారం తిది రోజునే సరే చేసేసుకోవచ్చు. అలా మట్టిలో పెట్టుకోవడం వల్ల ధనప్రాప్తికి ఏదైతే అడ్డంకి ఆటంకి వస్తుందో అవన్నీ కూడా తొలగిపోయి మనకు చక్కగా ఉంటుంది అని మనం ఈ పరిహారంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా ఇలా ఈ పరిహారం అనేది చెయ్యండి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటేనండి, రహస్యంగా చెయ్యండి. నలుగురితో పంచుకొని నలుగురికి చెప్పి మనం పరిహారం చేసి ఫలితం రాక ఇబ్బంది పడేయకన్నా మనం రహస్యంగా చేసి ఫలితం వచ్చిన తర్వాత నలుగురితో మనం పంచుకున్నామనుకోండి, మనకు ఫలితం వచ్చింది కాబట్టి, ఇతరులకు మనం చెప్పాం కాబట్టి వారు కూడా చక్కగా ఫలితాన్ని పొందుతారు. మీకు రాకముందే ఇతరులకు చెప్పి మనం చేసుకుంటే చాలా వరకు కూడా వారి నెగిటివ్ అనేది మనపై పడుతుందన్నమాట. అలా పడ్డప్పుడు ఏంటంటే మనకు చాలా వరకు కూడా రిజల్ట్ అనేది రాకపోవచ్చు అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి మీకు మంచి అంటే ఫలితాలు రావాలన్నా, మీ జీవితం బాగుండాలన్నా, అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రావాలన్నా ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో పంచుకోకపోవటమే చాలా వరకు కూడా మంచిది అని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి రహస్యంగా చెయ్యండి. ఒక వారం చేస్తే ఫలితం రాకపోతే రెండో వారం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ప్రయత్నించండి. లేదంటే బుధవారం ఆదివారం రెండు వారాలు చెయ్యండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ధనప్రాప్తి కష్టాలు పోతాయి.